Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ క్రొత్త సీఎస్ ఎవరు? క్యాబినెట్లో చర్చ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఆమెను సన్మానించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన హయాంలో నీలం సాహ్ని తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తావించారు. నిజానికి నీలం సాహ్ని ఈ ఏడాది జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని 2 సార్లు పొడిగించింది. ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలంటూ వైఎస్ జగన్ స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. దీనికి సిబ్బంది వ్యక్తిగత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు తొలిసారిగా నీలం సాహ్ని సర్వీసును పొడిగించింది. దాని ప్రకారం ఆమె సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా వైఎస్ జగన్ జోక్యం చేసుకోవడంతో మళ్లీ డిసెంబర్ 31 వరకు కొనసాగించింది. ఇక ఈ నెల 31న ఆమె రిటైర్ కానున్నారు. 1984 బ్యాచ్ ఏపీ కేడర్కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక పోస్టుల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం డిఓపిటి ఆమెను ఏపీకి కేటాయించింది. కొంతకాలం పాటు ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అర్ధాంతరంగా మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసిన తరువాత నీలం సాహ్ని సిఎస్గా బాధ్యతలను స్వీకరించారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఆమె స్పష్టం చేయగలిగారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై ఘాటుగా స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించలేమని తేల్చిచెప్పారు. పలు సందర్భాల్లో నీలం సాహ్ని ముక్కుసూటిగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా క్రొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నీలం సాహ్ని తరువాత అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు. 1987 బ్యాచ్కు చెందిన అధికారి ఆయన. ఆదిత్యనాథ్ దాస్ కంటే సీనియారిటీ ఉన్న అధికారులు ఉన్నారు. డాక్టర్ సమీర్ శర్మ, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర ఈ ముగ్గురు ఆదిత్యనాథ్ కంటే సీనియారిటీ ఉన్నవారే. డాక్టర్ సమీర్ శర్మ 1985, మిగిలిన ఇద్దరు 1986 బ్యాచ్ అధికారులు. ఈ ముగ్గురిలో ఎక్కువ కాలం పదవిలో ఉండేది డాక్టర్ సమీర్ శర్మ. వచ్చే ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవి విరమణ చేస్తారు. అభయ్ త్రిపాఠి జూలై, సతీష్ చంద్ర నవంబర్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. పదవి విరమణ కాలాన్ని, సీనియారిటీని వైఎస్ జగన్ పరిగణలోనికి తీసుకుంటే తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశం డాక్టర్ సమీర్ శర్మకే ఉంది. ఆదిత్యనాథ్ దాస్తో పాటు మరో అధికారి జేఎస్వి ప్రసాద్ కూడా 1987 బ్యాచ్ అధికారే. అది ఎలా ఉన్నప్పటికీ ఆదిత్యనాథ్ దాస్ పేరు కొద్ది రోజులుగా విస్తృతంగా వినిపిస్తోంది.